मंत्री केटीआर ఢిల్లీలో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు సమయం ఇవ్వాలని కోరామని ఇవాళ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూర్తిని కలుస్తామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో ముందుకు సాగుతుందని కేంద్ర ప్రభుత్వమే చెప్తుందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాల దృష్టిని పెట్టామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం సహకరించింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు కేటీఆర్. मंत्री केटीआर ఢిల్లీలో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు సమయం ఇవ్వాలని కోరామని ఇవాళ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలుస్తామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు సాగుతుందని కేంద్ర ప్రభుత్వమే చెప్తుందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలపై దృష్టి పెట్టామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం సహకరించింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు కేటీఆర్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్ చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? मंत्री केटीआर ढिल्ली पर्यटन आ रो रोज को पलूर के मंत्री कल अवकाश नि मध्यान 12 गंटक रक्षण शाख मंत्री राजनाथ सिंग तो आये दादापू 30 निमशाल पैगा भेटी अलंगा राष्ट्र जेबीएस नीचे ఏదైతే షామీర్పేట్ తుంపుకుంటా వరకు నిర్మిస్తున్న ప్రభుత్వం నిర్మించదలుచుకున్నటువంటి స్కైవేల్ కావచ్చు, ఫ్లైఓవర్లకు సంబంధించి కంటోన్మెంట్ ఏరియాలు అడ్డొస్తా ఉన్నాయి. ఆర్మీకి సంబంధించినటువంటి దాదాపు 3-4 క్యాంపులు అడ్డొస్తున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటికి భూములను కేటాయించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని రక్షణ శాఖను రాష్ట్ర ప్రభుత్వం చాలా సంవత్సరాల నుంచి కోరుతా ఉంది. పలుసార్లు ఆర్మీకి సంబంధించినటువంటి కంటోన్మెంట్ అధికారులతో కూడా मंत्री केटीआर भेटी अयार दाख संबंध अंश चर्चल जरपार गत प्रधानमंत्री మోడీని ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసినటువంటి సందర్భంలో కూడా ఈ అంశాన్ని ఒక ఎజెండాగా కూడా ఆయన తెలియజేయడం జరిగింది. అయితే నిన్న రాజ్నాథ్ సింగ్ తో భేటీ తర్వాత మంత్రి కేటీఆర్ రాజకీయపరమైనటువంటి అంశాలను మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం గనక సహకరించకపోతే 9 ఏళ్లలో చాలా సార్లు చాలా మంది మంత్రులను మేము కలిసినప్పటికీ ఇంత కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించట్లేదు అన్న అంశాన్ని ఆయన లేవనెత్తారు. కాబట్టి ఈ అంశాలు ఈ కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే మేము ప్రజాక్షేత్రంలోనే కొట్లాడతాం, అక్కడే తేల్చుకుంటామంటూ ఆయన రాజకీయపరమైనటువంటి అంశాలను లేవనెత్తారు. అయితే ఒకవైపు మంత్రి కేటీఆర్ పర్యటన ఢిల్లీలో కొనసాగుతూనే మరొక వైపు రాజకీయపరమైనటువంటి చర్చ కూడా జరుగుతా ఉంది. ముఖ్యంగా నిన్న విపక్ష పార్టీలు భేటీ అయ్యాయి. ఆ భేటీకి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం లేదు, ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళలేదు. కానీ ఆ దానిని డైవర్ట్ చేయడానికి రాజకీయంగా ఆ అంశాన్ని చర్చకు తెర మీదకి రాకుండా చేయడానికి మంత్రి కేటీఆర్ యొక్క పర్యటన హఠాత్తుగా ఢిల్లీకి వెళ్ళారు, కేంద్ర మంత్రులను కలుస్తున్నారు అన్న అంశాలను కూడా కొంతమంది ముఖ్యంగా కాంగ్రెస్ కు సంబంధించి కావచ్చు, మిగతా కొంతమంది విశ్లేషకులు కూడా చెప్పుకుంటా వస్తా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఎప్పటికప్పుడు మేము కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూనే ఉన్నాము, ఈ అంశాల మీద చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉంది, పలుసార్లు విజ్ఞప్తులు చేసినా లేఖలు రాసినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, కాబట్టి మరోసారి మేము కలిసేందుకు వచ్చాము అంటూ కేటీఆర్ స్వయంగా చెప్పినటువంటి పరిస్థితులు. ఈ రోజు కూడా ఇద్దరు ముగ్గురు కేంద్ర మంత్రులను కలుస్తారు. ముఖ్యంగా అమిత్ షా యొక్క అపాయింట్మెంట్ కోరాము అని కేటీఆర్ చెప్పారు. నార్మల్ గా కేంద్ర మంత్రులు కలిసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి వెళ్ళినా, రాష్ట్ర మంత్రుల బృందం వెళ్ళినా వెంటనే అపాయింట్మెంట్ దొరికేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. కానీ అమిత్ షా యొక్క అపాయింట్మెంట్ కోరాము అనేటువంటి అంశం మీద రాజకీయంగా కొంత చర్చ అయితే జరుగుతోంది. నిన్న బండి సంజయ్ స్పందించు ఇట్లా ఇందులో రాజకీయ పరమైనటువంటి అంశాలు కానీ రాజకీయ పరమైనటువంటి చర్చ ఎక్కడా లేదు, కేవలం రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రిని కలిశారు అంటూ ఆయన చెప్పారు. గతంలో కూడా ఇట్లా కలిశారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మరి ఎంతమంది కేంద్ర మంత్రులను కలిశారు, 2 రోజుల పర్యటన అంటూ అధికారికంగా కేటీఆర్ ఫేషన్ నుంచి ప్రకటన విడుదల చేశారు. మరి ఈ రోజు సాయంత్రం వరకు అక్కడే ఉంది, ఎంతమంది మంత్రులను కలుస్తారు, రేపు కూడా అక్కడే ఉంటారా లేదంటే ఈ రోజు సాయంత్రమే వస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ శేఖర్.